అమ్మయ్యా వినలేలే. ఏదో లోకంలో ఉన్నాళ్ళే. ధరణి పార్క్ పోయేస్తా. ఎవరి ప్రియ ఆఫీస్ లో కొలీగ్? చెప్పు నీకే ఎందుకు చేస్తుంది మెసేజ్? ఏ ఒక నిమిషం ఆగే, అయినా మీరే చెప్పండి సార్, ఆఫీస్ లో కొలీగ్ మెసేజ్ చేయడం తప్ప? సార్ మీరే చెప్పండి సార్, తప్పు కాదా? ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఎగ్జిబిషన్ పోదామా? ఏయ్ టైం చూడు, ఈ టైం లో సినిమా టికెట్లు ఎట్లా దొరుకుతాయి? అయ్యో నేను చెప్తోంది ఎగ్జిబిషన్. ఓ దానికా, పోదాం పా. రే ఆర్సీ దీరా, లైసెన్స్ ది, ఇన్సూరెన్స్ ది. సారీ ధర్ని, రే పోలీస్ స్టేషన్ పోదాం, పదం రా. అన్న పోలీస్ స్టేషన్ వరకు వద్దన్న, కావాలంటే మీకు 30,000 ఇస్తామన్న. అంత తక్కువ వద్దులే, పోలీస్ స్టేషన్ పదండి. అయ్యో సరే మీరే చెప్పండి అన్న. 10,000 ఇచ్చండి, అందుకనే 1 రూపాయి కూడా తక్కువ తీసుకోను. హే ప్రిషు, హే ఉండు, ఇదిగోండి అన్న. ప్రిషు నా మాట విను ప్రిషు. అమ్మయ్యా నేను కినపడదు అనుకుంటా. చూసావా నా టాలెంట్? రే చోటోడా వస్తుంది 30,000. దగ్గొస్తోంది, వచ్చేటప్పుడు దగ్గు మందు తీసుకోనరా. ఇప్పుడు చెప్పు. దగ్గొస్తోంది, వచ్చేటప్పుడు మందు తీసుకోనరా. ముందా ధర్ని నిజంగానే మందు తీసుకొని వస్తా. హా మహాప్రభు, మందే తీసుకోనరా. ధర్ని మందు తెచ్చినరా? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నువ్వు తీసుకున్నామంటావని. ఇదిగో మసాలా పీనట్స్, బూస్ట్, లేస్. ఇవన్నీ ఎందుకు? మంది అబ్బా చాలా ఫాస్ట్గా ఉన్నావు ధర్ని. ధర్ని ఇంకా స్టార్ట్ చేద్దామా? నేను చెప్పింది దగ్గు మందు తీసుకొని రమ్మని, ఈ మందు కాదు. నాకేం తెలుసు, ఇదే అనుకున్నా. ఏమవ్వా చాలా రోజులకు వచ్చినావు? బాగుండా మనోడా. అబ్బా ప్రయాణం బానే జరిగిందవ్వా. ఇంకా మోకాలు నొప్పులు తగ్గలే. మన ఊర్లో కొత్తగా గుడి కట్టినారండి, చూసినావా? చూసినా మనోడా, ఆ సినిమా ఏమీ బాగలేదు. ఇంకొంచేపు ఇక్కడే ఉంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది. అవ్వా నీ పేరు మీద ఉన్న ఆస్తి అంతా నాకే రాసేవా. మీ తాత పంచులు గోసులు అన్నీ నీకే. ఉండు ముఖం కడుక్కొని వస్తాను. చెప్పు ధర్ని. ఇన్ని రోజులు నీ చెవులు బాగానే వినపడ్డాయి కదరా, ఇప్పుడేమైందిరా చెవిటోడా? ఇప్పుడు కూడా బాగానే వినపడుతున్నాయి ధర్ని. సూపర్. 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 పువ్వా బొమ్మ? బ్యాట్ నాది. రే ట్రయల్ బాల్ రా. రే అవుట్ రా. నేను ఇంకా రెడీ లేను రా. అవుటే. రే ఫాస్ట్ అప్పిల్ రా. రే ఇప్పుడు అవుట్ రా. రే యాడ్ రా అవుట్, బాల్ ఇడ పడిందా, ఇడ పిచ్చి పడి ఇట్లా పోయింది. డైరెక్ట్ గోడకు తగిలింది, అవుట్. రే రూల్సే చెప్పలేదు, యాడ్ అవుట్. రూల్సా? ఇప్పుడు చెప్తా విను.
డైరెక్ట్ గోడకు తగిలితే అవుట్, పిచ్ క్యాచ్ పడితే అవుట్, వికెట్ తగిలితే అవుట్, పక్కింటి టాంటికి తగిలిన అవుట్. బ్యాటీరా బ్యాట్ నాది. పానీపూరి తినాలనిపిస్తుంది. హలో ఫ్రెష్, నాకు పానీపూరి తినాలనిపిస్తుంది. ఏ దాని నా పర్మిషన్ ఎందుకే, పోయి తినో. నీ పర్మిషన్ కాదు, నువ్వు కావాలి. నేను కావాలి, నా పర్సు కావాలో అర్థమైందిలే. ఏవో 10 రూపాయలు పానీపూరి కోసము 10 కిలోమీటర్ రావాలా? నా కోసం పానీపూరి కూడా ఇప్పిలేవా? ఆపవే తల్లి, ఇప్పికి దస్తానా, వచ్చి దస్తానా అనలే. నా ఫ్రెష్ బంగారం అన్నా, ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వు. నాకు వద్దులేదర్ని, నువ్వు తిను అన్నా. బిల్ ఎంత అయింది? మీది మొత్తం 1000 అయింది, 2 స్వీట్ పూరి ఎక్స్ట్రా. అయినా ఆ పర్సులో ఏముందే? ఏంది ఇవి? పానీపూరిలో చాక్లెట్లు మేము కొనుక్కొని తింటే తిన్నట్టు అనిపిదు, అందుకే ఆ రెడ్ కలర్ డ్రెస్ అమ్మాయిని చూసావా? అది రెడ్ కలర్ డ్రెస్ కాదు దర్ని, మెరూన్ రెడ్. తన హెయిర్ స్టైల్ చూసావా, చాలా బాగుంది. తన కమ్మలు గ్రీన్ స్టోన్. నీకు నా గురించి తప్ప అందరి గురించి తెలుసు, ముందు చెప్తా. రిషు ఒకసారి కార్ ఆపు, ఒకసారి అటువైపు చూడు. ఇప్పుడు నేను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నానో చెప్పు. ధరణి ఏ కలర్ డ్రెస్ వేసుకుందో చూసుకోలేదే. ఎందుకు గుర్తుంటది? బయట వాళ్ళ మీద చూపించే ఇంప్రెషన్ అవి ఉంటాయి కదా. ఎప్పుడైనా ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నాం, లిప్స్ కి రెడ్ కలర్ లిప్స్టిక్ రాసుకున్నాం, మెల్లో గోల్డ్ చైన్ ఉంది, హ్యాండ్ బ్రేస్లెట్ ఉంది. నాకు తెలుసు ప్రషు, నేనంటే నీకు చాలా ఇష్టమని. ఓయమ్మ బతికిపోయినా.